కర్నూలు జిల్లా దేవనకొండ విద్యుత్ ట్రూ ఛార్జీల పేరట ప్రజలపై అదనపు భారాలు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దులేటి మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసరావులు ఆరోపించారు. సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో దేవనకొండ క్రాస్ రోడ్ టర్నింగ్ దగ్గర భారీ రస్తారోకో కార్యక్రమం దాదాపు గంటపాటు నిర్వహించి అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సిపిఐ జిల్లా సమితి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ జిమ్మా జిల్లా సమితి ఆదేశాల మేరకు గురువారం దేవనకొండ క్రాస్ రోడ్ టర్నింగ్ దగ్గర రస్తారోకో నిర్వహించారు. అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పుకొస్తా ఉన్నాడు. మేము దాన్ని కాదనడం లేదు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం, మీరు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఒకవైపు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు, ఆకాశాన్ని కంటినటువంటి రేట్లు గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు. ఇదిగో అదిగో అనే లోపు నిన్న విద్యుత్ ఛార్జీలు రూప పేరుతో ఎక్కడో రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ప్రజల నుంచి ఈరోజు విద్యుత్ ఛార్జీలు సెస్సు పేరుతో పన్నుల పేరుతో ఏ రకమైనటువంటి పన్నులు ఉంటే అన్ని రకాల పన్నులు వేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన ఖజానాని నింపుకునేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు సంక్షేమ పథకాలు ఒకవైపు ఇస్తూ ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి మరోవైపు అదే ప్రజలతోనే దోచుకుంటా ఉన్నారు. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నాలకు వస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు ఆలోచించాలి. బస్సుల ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, కరోనా పేరుతో ఛార్జీలు పెంచారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము పన్నుల రూపంలో అనేక రకాలుగా పన్నులు పెంచి పూర్తి స్థాయిలోన మొత్తము రాష్ట్ర ఖజానా మొత్తము పన్నుల మీదనే ప్రజల నెత్తిన మీదనే ఓటేసి గద్దెనెక్కించినటువంటి ఈ ప్రజానీకం మీదనే వసూలు చేయాల్సిందే తప్ప మరి ఎక్కడి నుంచో తెచ్చి మన ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇవ్వడం లేదు. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ప్రజల పక్షపాతిగా ఉందని చెప్పుకునే ఉంటే మీరు గత 4-5 నెలలుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలను, అలాగే మరి విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించి ప్రజల పక్షపాతి ప్రభుత్వం